అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలో ఈరోజు భారత్ బంద్లో భాగంగా రాస్తారోకో చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగా ధరలు తగ్గించాలని రైతు సంఘం సిపిఎం సిపిఐ గిరిజన సంక్షేమ సంఘం కేవీపీఎస్ నాయకులు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు దుకాణాలు అన్ని మూసివేయించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సిపిఐ సిపిఎం రైతు సంఘము గిరిజన సంక్షేమ సంఘము కేవీపీఎస్ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కేంద్రంలోకి అధికారం లేకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రజలందరూ గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గ్యాస్ ధరలు మనం ఎప్పుడు కూడా కని విని చూడని రీతిలో 20 రోజుల్లోనే 3 సార్లు పెంచడం జరిగింది. ఈ 3 రోజుల్లోనే 25 రూపాయలు వందలు పెంచితే 3 వారాల్లో 100 రూపాయలు పెంచడం జరిగింది. అదే 3 నెలల్లో 200 రూపాయలకు సబ్సిడీ ఏతర గ్యాస్ పెంచి పేద రైతులను నడ్డి విరచడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నియంత ద్వారంలో ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు అయితే 100 రూపాయలు లీటరు చేరింది. ఈ విధంగా